అండ్ హౌస్లో గ్రూప్స్ ఉన్నాయో? మాకైతే ఒక టూ గ్రూప్స్ కనిపిస్తున్నాయి, మీకేమనిపించింది? ఒకటి, ఇప్పుడు హౌస్లో 13 మంది ఉన్నాం, 8 మంది ఒక దగ్గర ఉన్నాం అనుకుందాం. సపోజ్ ఒక సరే మీరు అన్నట్టే గ్రూప్స్ ఫామ్ చేసాము, ఒక 8 పీపుల్ గ్రూప్ ఉన్నారనుకుందాం, ఇంకో 4 ఉన్నారు. 4 ఫామ్ చేసింది గ్రూప్ అవుతుందా, 8 పీపుల్ ఫామ్ చేసింది గ్రూప్ అవుతుందా, మీరు చెప్పండి ఒకసారి. ఏదైనా గ్రూపే, నెంబర్ ఆఫ్ పీపుల్ ఎవరున్నా గ్రూపే, గ్రూపే, ముగ్గురున్న గ్రూపే, ముగ్గురున్న గ్రూపే. సో ఇక్కడ ఎలా అయిపోయిందంటే, ఒక సైడ్ ఇప్పుడు ప్రశాంత్ వచ్చి ఎవరితోని మాట్లాడు, ఎక్కువ మాట్లాడు, వస్తాడు, కూర్చుంటాడు, ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడు, శివన్నతోనే ఉంటాడు. యావర్ ఉన్నాడు శివన్నతోనే ఉంటాడు, బోలే గారు శివన్నతోనే ఉంటారు. ఇలా కొంతమంది వాళ్ళు వాళ్ళకు వాళ్ళు డిసైడ్ అయ్యి పర్టికులర్ పీపుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడినప్పుడు వాళ్ళ డివిజన్ వేరవుతుంది. ఇటు సైడ్ ఎవరన్నా కూర్చుని మాట్లాడితే డివిజన్ వేరవుతుంది. ఇప్పుడు అర్జున్ ఉన్నాడు, పూజ ఉంది, వీళ్ళందరూ వచ్చి ఎందుకు శివన్న క్లోజ్ అవ్వలేదు, ఎందుకు వచ్చి ఇటు మా అందరితోని, ఇప్పుడు నేను ప్రియాంక అమర్ లేకపోతే తేజ మా అందరితో ఎందుకు కలిశారు? అంటే వాళ్ళకి బాండింగ్ కుదిరింది మాతో, మాతో మాట్లాడినప్పుడు కానీ మాతో షేరింగ్లో ఉన్నప్పుడు కానీ ఆ బాండింగ్ కుదిరింది. మేము క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం. ఏ రోజన్నా నా క్వశ్చన్ ఏంటంటే, ఒక గ్రూప్ టార్గెట్ చేయాలనుకుంటే ఆ గ్రూప్ పర్టికులర్ నామినేషన్స్ని వాడుకోవాలి. ఏ రోజన్నా 8 మంది కానీ 6 మంది కానీ, నేను పర్టికులర్గా ఉన్న గ్రూప్ అంటే నేనేదో గ్రూప్లో ఉన్నానని మీరు అంటున్నారు కదా, ఆ గ్రూప్లోని నేను ఎప్పుడన్నా అంటే నేను పక్కన వాళ్ళ గురించి మాట్లాడను, నా గురించే నేను మాట్లాడతా, నేనెప్పుడున్నా ఫలానా ఈ వ్యక్తుల్ని మనము నామినేట్ చేద్దాము మనందరం కలిసి. ఇదే ఇదే డౌట్ ఆడియన్స్ కూడా ఉంది, అసలు సందీప్ మాస్టర్ ఏ గ్రూప్, శివాజీ గారి గ్రూపా, ఇటు పక్క స్టార్ మా బ్యాచ్ లో ఉన్న ఈ గ్రూప్ అనేది డౌట్ ఉంది. మీరు ఏ గ్రూప్? ఇంతకీ నేను ఏ గ్రూప్ కాదు, ఐఎమ్ ఇండివిజువల్. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు హౌస్ లోని అన్డిజర్వింగ్ పాయింట్, డిజర్వింగ్ అన్డిజర్వింగ్ పాయింట్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. అంటే జనాలకు అర్థం కావడానికి ఈ 2 పాయింట్లు చాలు. ఒకటి, శివన్న, ప్రశాంత్, యావర్, ప్రియాంక, అమర్, అమర్ అండ్ ఆ టైంలో ఇంకో ఎవరో 2 ముగ్గురు ఉన్నారు, బోలే వాళ్ళు లేరు అప్పుడు. ఇంకా ఆ టైంలో గౌతమ్ని హౌస్ మేట్స్ బయటికి పంపించాలి అన్న టైంలో ఒకే ఒక్కడు స్టాండ్ బై అయ్యి ఇండివిజువల్గా నిలబడిన వ్యక్తి గౌతమ్కి డిజర్వ్ అని వేశారు. ఓకే, పాయింట్ 1. పాయింట్ 2, క్యాప్టెన్సీ విషయంలో ప్రశాంత్ క్యాప్టెన్సీ నచ్చలేదు అని మీ హౌస్ మేట్స్లో ఎవరు అనుకుంటున్నారో వాళ్ళు చేతులు ఎత్తండి అన్నారు. సో అప్పుడు అందరూ టోటల్ హౌస్ 12 పీపుల్ కూడా ప్రశాంత్ది నచ్చింది అని 13 పీపుల్ హ్యాండ్ లేపారు. నచ్చలేదు అని నేను ఒక్కనే లేపా, ఎందుకంటే నచ్చలేదనే క్యాప్టెన్సీ తీసేసుకున్నారు రిటర్న్. బట్ అంత స్టాండ్ బై అయ్యి నేను ప్రశాంత్ నచ్చలేదు క్యాప్టెన్సీ, ఎందుకంటే తప్పులు చేశాడు, దాన్ని మళ్ళీ తన దగ్గరికి వెళ్ళి ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి నువ్వు బాధపడకు తమ్ముడు, నీ క్యాప్టెన్సీ బ్యాడ్జ్ మళ్ళీ ఇచ్చేస్తారు, నువ్వు ఇంకా ఏమన్నా తప్పులు జరిగితే నువ్వు క్యాప్టెన్ లాగే బిహేవ్ చేయి, స్టిల్ యు ఆర్ అ క్యాప్టెన్, నీ బ్యాడ్జ్ లేకపోయినంత మాత్రాన నువ్వు క్యాప్టెన్ కాదనగా అర్థం కాదు అక్కడ. అది చిన్న లాజిక్ ప్రశాంత్ మిస్ అయ్యాడు అక్కడ. ఇప్పుడు మన దగ్గర బ్యాడ్జ్ లేకపోతే నేను క్యాప్టెన్ని కాదా? వారం ముందు నేను ఆడి క్యాప్టెన్సీ గెలుచుకున్నాను, నేను క్యాప్టెన్ అవ్వనా? క్యాప్టెన్ అవుతా. యావరు పడుకున్నాడు, ఈ క్యాప్టెన్సీ బ్యాడ్జ్ వెళ్ళిపోయింది, ఎవరు పడుకుంటే కుక్కల సౌండ్ వేశారు, ఈ లోపల ఎవరో ఇంకో మిస్టేక్ చేశారు, నేను వెళ్ళి ప్రశాంత్ క్యాప్టెన్ కాదు కదన్నా అన్నాడు, క్యాప్టెన్ కాదు కదన్నా అన్నాడు. అలా అనకు, యు ఆర్ ద క్యాప్టెన్, వెళ్ళి చెప్పు అని మళ్ళీ దానికి పాజిటివ్గా చెప్పాను నేను. సో దట్ ఈస్ వాట్ మై ఇండివిజువలిజం, ఇండివిజువాలిటీ అనేది అక్కడే బయటపడుతుంది. సో ప్రశాంత్ని ఏమన్నా హౌస్ మేట్స్ అందరూ కలిసి టార్గెట్ చేస్తున్నారు, శివాజీ గారు ఎవరు కాకుండా? టార్గెట్ చేయడం అంటూ ఏం లేదు, చిన్న చూపు చూడటం, టార్గెట్ చేయడం, చిన్న చూపు అనేది లేదు. నేను చెప్తున్నా కదా, ఫస్ట్ 2-3 వీక్స్ కూడా ప్రశాంత్ మేమందరం ఫీల్ అయ్యాం ఆ విషయంలో, ఎందుకంటే ప్రశాంత్ కలవలేకపోతున్నాడు, పాయింట్ 1. అండ్ తర్వాత ఎప్పుడు అన్నం తింటే, ఇప్పుడు మనం ఇలా అన్నం తింటున్నాం కూర్చుని ఎక్కడో చైర్లో అన్నం తింటుంటే గబుక్కని వచ్చి కాలు దగ్గర కూర్చుని అన్నం తినేవాడు, మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. నెక్స్ట్ తనకి బెడ్ ఇచ్చినా కూడా వెళ్ళి కింద పడుకునేవాడు. సో ఇది ఎలా అయిపోతుందంటే నెగిటివ్ పోర్ట్రేషన్, అంటే హౌస్లో 13 మందో 14 మందో ఉన్న వాళ్ళందరూ కూర్చుని పైన చైర్లో తింటుంటే ప్రశాంత్ ఒక్కడే కింద అన్నం తింటున్నాడు, కింద పడిపోయిన అన్నం మెతుకులు తీసుకుని తింటుండ. సీ ఇప్పుడు అంటే అలా జరుగుతుందా నిజంగా? అంటే అన్నం కింద పడిపోతే ఆ మెతుకులు తీసుకుని మనము తింటామా? అది అది ఎంతవరకు ఎంత ఫెయిర్ అనేది నాకైతే అర్థం కాలేదు.
ఓకే సో ఇలాంటివి కొన్ని ఫస్ట్ లో జరిగినాయి అప్పుడు ప్రశాంత్ కలవలేదు కానీ మెల్లగా మేము కలుపుకున్నాం ప్రశాంత్ ని టార్గెట్ చేయడం అంటూ ఏం లేదు వాళ్ళ బిహేవియర్ ని బట్టి వాళ్ళు టార్గెట్ అవుతారు అండ్ సెకండ్ వీక్ మాకు చూసిన తర్వాత టార్గెట్ చేశారు అని అనిపిస్తుంది అంటే బిహేవియర్ సీ ఇప్పుడు నీకు నార్మల్ హౌస్ లో ఉన్నప్పుడు ఒకలా ఉండేవాడు నామినేషన్స్ లో నించునేసరికి ప్రశాంత్ చాలా డిఫరెంట్ గా మారిపోతాడు ఇప్పుడు నేను బయట ఒకలాగే ఉంటాను లోపల ఒకలాగే ఉంటాను ఓకే నాకు టూ ఫేసెస్ లేవు బట్ ప్రశాంత్ ఎప్పుడైతే తన రెండో ముఖం చూపించాడో అందరికీ అది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు సుబ్బు అయితే నేను భయపడుతున్నాను నిన్ను చూసి నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది అంది అంటే తన బిహేవియర్ అట్లా ఉండేది ఇప్పటికీ కూడా 8 వీక్స్ అయింది 8th వీక్లో నాగార్జున సరే డైరెక్ట్గా అడిగారు నీకు రెండు ముఖాలు ఉన్నాయా అని నువ్వు అక్కడ వెళ్తే అపరిచితుల్లాగా మారిపోతున్నావు ఇక్కడికి వస్తే ఇంకొకలాగా మాట్లాడుతున్నావు సో వాట్ ఈజ్ యువర్ ఒరిజినాలిటీ అనేది క్వశ్చన్ మార్క్ బట్ స్టిల్ ఇంకా ప్రశాంత్కి గేమ్ వైజ్గా ప్రశాంత్ ఈజ్ గుడ్ హీస్ 100% నేను చెప్తున్నా గేమ్ వైజ్గా ప్రశాంత్తో పోటీ పడేది నలుగురే నలుగురు హౌస్లో ప్రశాంత్ నేను యావర్ గౌతమ్ అప్పుడప్పుడు అమర్ ఎప్పుడన్నా మే అంటే వీళ్ళు వెళ్తున్నారు అని అంటే కనుక ఇప్పుడు అర్జున్ సో వీళ్ళు వెళ్తున్నారంటే ఎవడు విన్ అవుతాడో అర్థమయ్యేది కాదు అంటే గట్టిగా ఉంటుంది అందుకనే మమ్మల్ని ముగ్గురిని కూడా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే అటు కొంతమందిని ఇటు కొంతమందిని వేసేవారు గ్రూప్స్ చేసినప్పుడు ఇప్పుడు కొన్ని ఆటగాళ్ళు పోటుగాళ్ళు వచ్చినప్పుడు నేను ఒక సైడ్ ఉన్నా అర్జున్ ఒక సైడ్ ఉన్నాడు సో ఇట్లా డివైడ్ చేసేవారు మమ్మల్ని ఆ స్ట్రాంగ్ పీపుల్ని అటు ఇటు షేర్ చేసేవారు సో అలా అలా జరిగిందే తప్ప మనోడు తన తన ఓన్గా క్రియేట్ చేసుకున్న టూ ఫేసెస్ తప్ప బట్ ఒకటి నాకు అనిపిస్తుంది ఏంటంటే టాస్క్ వైజ్గా గుడ్ కానీ హౌస్ వైజ్గా తనకి డబుల్ ఫేస్ ఉంది సో ఆ డబుల్ ఫేస్ చేంజ్ అవ్వాలి అది చేంజ్ అయితే ప్రశాంత్ చాలా మంచి పొజిషన్లో ఉంటాడు.